శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ నూతన కార్యవర్గ అభినందన సభ ఆగస్టు 10వ తేదీన అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి సేగు షణ్ముఖరావు తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆగస్టు 10వ తేదీన సాయంత్రం 6 గంటలకు నూతన కార్యవర్గ అభినందన సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట మంత్రులు నారాయణ, ఆనం, టీజీ భరత్, ఎంపీ వేమిరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి, శ్రీధర్ రెడ్డిలు పాల్గొంటారన్నారు. ఈ అభినందన సభలో ఆలయ నిర్మాణ దాతలు, జీవిత సభ్యులు, భక్తులు, ఆర్యవైశ్య సోదర సోదరిమణులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆలయ చైర్మన్ కోట గురుబ్రహ్మం, గౌరవ అధ్యక్షులు కొండ ప్రవీణ్ శంకర్, ఏపీ మహాసభ కార్యవర్గ సభ్యులు భవనాసి సురేష్ బాబు, జొన్నలగడ్డ మోహన్ రావు, ఎంపీ ఆంజనేయులు, పొత్తూరు శేషారావు, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గత నెల 30వ తేదీన నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ రోజు ఈ యొక్క ప్రమాణ స్వీకారం సమయం లేనందున ఒక్కరోజే 2 రోజులు టైం ఉన్నందువలన అందరికీ తెలియజేయనందుకు మేమందరం కూడా అమ్మవారికి సంబంధించినటువంటి సభ్యులందరికీ కూడా దాతలందరికీ కూడా తెలియజేస్తున్నాము. మరి ఈనాడు తెలియచేయలేదు కాబట్టి అమ్మవారి దేవస్థానం దగ్గర ఒక అభినందన సభని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం చాలా భారీ ఎత్తున మన కమిటీ చైర్మన్ కోట గురుబ్రహ్మం గారు మరియు గౌరవ అధ్యక్షులు కొండ ప్రవీణ్ శంకర్ గారు, అలాగే సెక్రటరీ జనార్దన్ చిరంజీవి గారు, కోశాధికారి ఉమెన్ జనార్దన్ గారు, ఉపాధ్యక్షులు కార్యదర్శి మునగా వెంకటేశ్వర్లు గారు మరియు ప్రత్యేక ఆహ్వానితులు అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించుటకి తీర్మానించుకోవడం జరిగింది. కొత్తగా కమిటీ వచ్చింది కాబట్టి ఈ కొత్త కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఎవరైతే అమ్మవారికి దేవస్థానానికి కట్టుబడి నిర్మాణం దాంట్లో భాగస్వాములుగా ఉన్నారో, ఎవరైతే దాతలున్నారో, ఎవరైతే జీవిత సభ్యులున్నారో, అలాగే అమ్మవారి యొక్క భక్తులు, ఆర్యవైశ్య సోదరులు సోదరిమణులకు అందరికీ కూడా తెలియజేసేదానికోసంగా ఈ యొక్క అభినందన సభని పెట్టడం జరుగుతుంది. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం దగ్గర సాయంత్రం 6 గంటలకి అమ్మవారి దేవస్థానం దగ్గరే జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు కూడా అక్కడే చేయడం జరుగుతుంది. కార్యక్రమం సాయంత్రం 6 గంటలకంతా ప్రారంభించబడుతుంది. మరి అందరూ కూడా ఈ యొక్క సాయంత్రం 6 గంటలకంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటుంది. మా యొక్క శ్రేయస్సు కోరి అమ్మవారి దేవస్థానాన్ని అభివృద్ధి పథంలో నడిపించేదానికోసంగా, నూతన కార్యవర్గాన్ని అభినందించేదానికోసంగా ఈ పెద్దలందరూ కూడా విచ్చేయడం జరుగుతున్నది. కావున మీ ద్వారా నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ అమ్మవారి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నిర్మాణ దాతలు, సభ్యులు, ఆర్యవైశ్య సోదరి సోదరులు అందరికీ కూడా కార్యక్రమాలకు పెద్దవారు అందరూ వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా విచ్చేసి నూతన పాలక వర్గాన్ని కొత్తగా ఎన్నికైనటువంటి చైర్మన్ గురుబ్రహ్మం గారిని, గౌరవాధ్యక్షులు ప్రవీణ్ శంకర్ గారిని, అలాగే వారి కమిటీ సభ్యులందరినీ కూడా మీ అందరి ఆశీస్సులు ఇచ్చి మీ దీవెనలు ఇచ్చి రాబోయే రోజుల్లో అమ్మవారి దేవస్థానానికి కార్యక్రమాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, చేసేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా వారు బాగా అత్యంత వైభవంగా జరిపించాలని మీ అందరు ఆశీస్సులు వారికి ఇవ్వాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. తప్పనిసరిగా వచ్చి వీరందరిని ఆశీర్వదించి ఆ రోజు కార్యక్రమం అయిపోయిన వెంటనే 8 గంటలకి విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత
ప్రతి ఒక్కరు కూడా విందు తీసుకొని ఆరగించి వీరందరినీ కూడా ఆశీర్వదించి పోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. నా పేరు సేవు షణ్ముగరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి. ఈ యొక్క కార్యక్రమానికి నేను సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. కాబట్టి నా బాధ్యతగా నెల్లూరులో ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులకి, దాతలకు అందరికి కూడా తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా నమస్కారం. జై వాసవి. నా పేరు కొండా ప్రవీణ్ శంకర్. నేను శ్రీ పొట్టి శ్రీరాములు అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిని. ఈ మధ్య 31వ తారీఖు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో మేము ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అది ఎలా అంటే, గతంలో ఉన్న కమిటీ, ఫేక్ కమిటీ, ఎలక్షన్లోకి వచ్చిన కమిటీ మొత్తాన్ని తీసేసి వాళ్ళు వేరే వాళ్ళని వేసి రన్ చేస్తున్నారు. అక్కడ చాలా దుర్వినియోగమైంది. అందువలన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఎలా చేశాడో మీ అందరికీ తెలుసు. గతంలో మేము ఎన్నో ప్రెస్ మీట్లలో మీకు అందరికీ చెప్పుకున్నాము. ఆ విషయాలన్నీ మీకు తెలుసు, మీ ద్వారానే అందరికీ చేరవేస్తున్నాము. అదేవిధంగా ఆ రోజు కంటిన్యూ వేశాం కాబట్టి 10 మందికి తెలియాలా ఈ విషయము అనే ఉద్దేశంతో ఈ ప్రమాణ స్వీకారానికి ఒక అభినందన సభను తోడు చేసి రేపు 10వ తారీఖు శనివారం సాయంత్రం కనికాపరమేశ్వరి గుడి ఆలయం ముందర మెయిన్ రోడ్లో ఒక వేదికని వేసి పెద్దలందరినీ కూడా, మన మినిస్టర్లను, మా వైశ్య నాయకులను, అలాగనే వైశ్యులను, మా కమిటీ సభ్యులను, దాతలను అందరినీ ఈ అభినందన సభకి ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ అభినందన సభకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మా కమిటీని అమ్మవారి దీవెనలు పొంది అలాగే విందు ఆరగించి పోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. సంగతి అందరికీ కూడా విదితమే. ఈ నెల అంటే రేపు 10/8/2024 శనివారము సాయంత్రము 6 గంటలకి శ్రీ కనికాపరమేశ్వరి దేవస్థానం ముందర ఈ యొక్క పాలక మండలి అభినందన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు, తర్వాత దేవస్థానం జీవిత సభ్యులు, అట్లాగే ముఖ్యంగా డోనర్సు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసినదిగా మనవి చేస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క దాతలకి మేము డైరెక్ట్గా ఇన్విటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కానీ మాకు పాత పాలక మండలి వారు ఇంతవరకు కూడా మాకు ఆ దాతల లిస్టు మాకు ఇవ్వలేదు. దానివల్ల మేము కొంతమందికి చాలా వరకు మేము డైరెక్ట్గా ఇన్విటేషన్ ఇవ్వలేకపోతున్నాం. వారందరికీ కూడా ఈ యొక్క పత్రికా మూలకంగా, మీడియా మూలకంగా కూడా మేము క్షమాపణ చెప్పుకుంటూ వారిని అందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము. తప్పకుండా ఇదే ఆహ్వానంగా మన్నించి ప్రతి ఒక్క డోనరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాము. మేము ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఆదేశానుసారము అర్బన్ ఆర్యవైశ్య సంఘం సహకారంతోనే ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవం జరిగిందని మరలా మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ జై వాసవి. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం. ఆగస్టు 10వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు. ముఖ్య అతిథులు శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ టీజీ భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు ఆహార శుద్ధి శాఖ మాధ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు. విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యాసంస్థల జీఎం శ్రీ పోనుపోయిన రూప్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ
పార్టీ రూరల్ నాయకులు శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆనం రంగమయూర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్ ఆహ్వానించు వారు కోట గురు బ్రహ్మం, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు